నమస్తే వెల్కమ్ టు కాలోజ్ టీవీ రాజకీయాల్లో సామాన్యులు ప్రజాప్రతినిధులు కావడం చాలా అరుదుగా చూస్తుంటాం ఆ అరుదైన వ్యక్తులే చరిత్రకారులుగా చరిత్ర నిర్మాతలుగా ఈరోజు సమాజంలో గౌరవింపబడతారు మొన్న రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే ఎన్నిక కావడం జరిగింది ఇందిరమ్మంలో ఉంటూ అదేవిధంగా బైక్ మీద ప్రచారం చేస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యే అయినాక కూడా ఆ దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్యుల్లో అసామాన్యుడిగా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక విశిష్టమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గారు మనతో పాడినారు కానాపూర్ ప్రజలందరూ కూడా బొజ్జు దాదా అని పిలుస్తారట సో వారు ప్రస్తుతం మన కాలేషన్ ఉండడం జరిగింది వారిని అడిగి వారి రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి ఒడిదుడుకులు కావచ్చు లేదంటే వారి విజయంలో ఏ విధంగా తను ఏ విధంగా ప్రచారం చేసి గెలిచారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి తన కానాపూర్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ చాలా చిన్న వయసులో చాలా సామాన్యుడిగా అంటే ఎలాంటి మీ వెనకాల పెద్ద వ్యక్తులు ఎవరు లేరు ఆర్థిక సామర్థ్యం లేదు లేదంటే రాజకీయ కుటుంబం కూడా కాదు కానీ ఒక ఎమ్మెల్యే అన్ని కావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఎలా అనిపిస్తుంది మీకు ఈ యొక్క ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది ముఖ్యంగా రేవంతన్న గారికి కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక కామన్ వ్యక్తికి ఒక అభ్యర్థిగా ఎంపిక చేయడం అనేది చాలా అరుదు అవును ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో డబ్బులు అనేది ఏది కూడా చేయలేము అవును కానీ అలాంటి ఏం లేదనే విషయాన్ని కూడా గ్రహించి మరి ఇతనికి ప్రజాబలం ఉన్నది ఉద్యమకారుడైన ఆలోచనతో మనల్ని అన్ని రకాలుగా సర్వేలు చేయించుకొని మరి నన్ను ఎంపిక చేయడం అనేది జరిగింది ఎంపిక చేయడంలో ప్రధాన పాత్ర గౌరవ ముఖ్యమంత్రి గారి తప్ప ఇంకెవరిది కూడా కాదు యా అయితే మీరు మీ నామినేషన్ వేసిన తర్వాత మీరు అప్పుడు కూడా ఇంద్రమ్మంలోనే ఉంటున్నారు అనేటువంటి ఒక చర్చ బలంగా జరిగింది నిజంగా మీరు అప్పుడు కూడా ఇంద్రమ్మలో ఉంటున్నారా ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నారు అట్లే అప్పట్లో ఇంద్రమంటున్నా ఇప్పటికీ ఇంద్రమైన్లో ఉంటున్నా దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఉట్టుంలో కిరే ఇంట్లో ఉంటున్నా అది కూడా మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నా ఎమ్మెల్యే కాంపస్ ఉంటాయి కదా మీకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది కానాపూర్లో ఉన్నది మనకు కానాపూర్కి మనం నేను ఉండే ప్లేస్కి ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే కాబట్టి నేటివ్ ప్లేస్ అని అక్కడ కాబట్టి నేను అక్కడ ప్రజ ప్రజెంట్ అయితే ఉట్నూరులో ఉంటానండి అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు అసలు వాస్తవంగా నేను ఒక ఉద్యమకారు గతంలో రెండు వేల పది నుంచి మొదలుకుంటే కంటిన్యూ స్టిల్ నేను ఎమ్మెల్యే వరకు కూడా కంటిన్యూ ఉద్యమాలలో ఉన్నా ఉద్యమాల కంటే ముందు నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను పేసా కోఆర్డినేటర్ ఐడియల్ జాయిన్ కావడం అనేది జరిగింది దానికంటే ఉద్యమాలు నేను ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీ అనే వాడు అందరినీ గురి చేసిండు అంటే ఏ ఉద్యమకారులైనా సరే ఆఫీసులను కొలగొట్టడం ఉద్యమకారుల మీద కేసులు పెట్టడం అంతా కూడా క్లోజ్ చేసే క్రమంలో ఆ రోజులో మరి నోటిఫికేషన్ వస్తే నేను ఐడియాలో ఒక పేసా కోఆర్డినేటర్గా జైన్ కావడం అనేది జరిగింది ఓకే జేని క్రమంలో అప్పుడు ఒక పేసా అంటే ఉద్యమకారులకు ఒక లక్షణం ఏమి ఉంటుంది అంటే ఎవరో కింద పని చేయడం అంత ఇష్టంగా ఉండదు అయినప్పటికీ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు అతని కింద సరే మనం పనిచేసే క్రమంలో చాలా మంది ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు అదేవిధంగా గిరిజను ఎదురు కావచ్చు వాళ్ళ సమస్యల మీద చాలా రకాలుగా నాదతోటి వస్తుండే కానీ ఆ సమస్యలు నాతోటి పరిష్కారం కావాలని నాకు తెలుసు కానీ ఒక నమ్మకం అంటే ఆఫీసులో పనిచేస్తున్నాం కాబట్టి ఒక లీడర్ ఉద్యమకారుడు కాబట్టి పిఓకు చెప్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతామని ఆ ప్రాంతం గిరిజ నేతలు మాకు హానీలు కావాలని ఆ సమస్యలతోటి వస్తుండే అదేవిధంగా ఆదివాసులు పొడు భూముల సమస్యల కోసం వస్తుండే ఇంకొక ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు వస్తుండే ఈ క్రమంలో ఇక్కడ మనం ఏం చేయలేం సరే మనం రాజకీయాలకు అడుగు వేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలోనే తర్వాత నుంచి ట్వంటీ ట్వంటీ వన్లో అప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక పునర్జన్మలాగా రేవంత్ నాయకత్వంలో నడుస్తుంది సరే ఆ క్రమంలో రేవంతన్ని కలవడం జరిగింది కలిస్తే ఒక రెండు సార్లు కలవగానే రేవంతను కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేసుకుని సరే నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకుని సర్వేలింగ్ చేయించుకొని మరి ఇంద్రవెల్లి దళిత దండ్రుల కార్యక్రమం కంటే వారం రోజుల ముందు జైన్ కావడం జరిగింది ఆ రకంగా నాలో మీరు నేనైంది రేవంత్ నన్ను పట్టుకొని దగ్గరికి తీసుకెళ్తుండో అది చేసేది మొత్తం రేవంత్ నన్ను అక్కడ నుంచే నా యొక్క అంటే మూమెంట్ స్టేట్ లెవెల్ అతను ఎవంటే ఎవడు అవును ఆ చిన్న అబ్బాయి అతను ఎవరు అసలు ఏంటిది అనేది ఆ రోజు నుంచి ఒక జరిగింది అక్కడ అవును అయితే జనరల్గా అంటే మనలాంటి సామాన్య వ్యక్తులు ఒక పార్టీ అధినేతలను కలవాలని కానీ పెద్ద కీలకమైన వ్యక్తులను కలవాలని కానీ చాలా ఇబ్బందికర అంశం వాస్తవంగా కానీ అవి దాటుకొని మీరు కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఒక భావన ఉన్నటువంటి క్రమంలో మీరు బీఫామ్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం అంటే ఆ బీఫామ్ రావడం వెనకాల అంటే మీ వెనకాల ఏ శక్తులు పనిచేసినాయి చేసినాయి మీకు టికెట్ అవడం జరిగింది అసలు వాస్తవంగా దా వెనకాల బీ శక్తులు ఇంకేది లేదు బట్ నేను ఏంటంటే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి మొదలుకుంటే ఏ రోజులు కూడా నేను ఇంటికాడ పడుకొని ఉండలేను అంటే ఉద్యమకారుడికి ఒక ఎజెండా మీద మనం ఒక అంశం మీద పనిచేసినప్పుడు దాన్ని ఎట్లా సాధించాలనే లక్ష్యంతో నేను కాదు ఇంకే ఉద్యమకారులు కానీ అది ఒక కసి ఉంటుంది దాన్ని సాధించాలని ఒక లక్ష్యం ఉంటుంది నేను ఒక ఉద్యమకారుడిని నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించిన కార్యక్రమాన్ని ఏది కూడా కాదనకుండా కంటిన్యూ చేసిన నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు కొన్ని రోజులైన తర్వాత జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా డిస్టిక్ లెవెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత సరే అది కుట్రపూరితంగా జరిగిందా ఏది జరిగిందని ఇల్లును కలబెట్టారు అది వాస్తవంగా తెలుసుకుంటే సాక్షార్కుడు అనుకున్నాం కానీ అది సాక్షార్కుడు కాదు తర్వాత అన్ని రకాల ఎంక్వైరీ చేస్తే దాన్ని ఎవరో కలపెట్టారు బీఆర్ఎస్ వాళ్ళే అది ఎవడని చెప్పలేము బట్ ఒక కుట్ర అయితే జరిగింది దాంట్లో అంటే మమ్మల్ని అంటే నేను అంతే అంత యాక్టివ్గా పనిచేసే క్రమంలో అది కూడా దాడి జరిగింది అయినా అంత కట్టుబట్టలతో మిగిలినప్పటికీ కూడా నేను లేను విత్ ఇన్ మళ్ళా ఏదైతే మన గ్రామ గ్రామం ఏదైతే కార్యక్రమాలు చేపట్టారు పాటించిన కార్యక్రమాలు కంటిన్యూగా మళ్ళీ నేను కార్యక్రమాలు పాటిస్తాను అక్కడ కూడా నేను ఎంత ఏదైనా నేను కట్టుబట్టలతో మా భార్య మేమందరం కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చినాం కానీ ఏ రోజు కూడా నేను ఆగలే ఏ పార్టీ కార్యక్రమాలు పిలిపించినా కంటిన్యూ చేస్తే అంటే ఎందుకు అంత కసు ఎందుకు వచ్చింది మీకు సామాన్ రోడ్ మీకు వచ్చిన కానీ నా అంతలా పని చేయలేదు ఎస్ ఎందుకు పని చేయాలనిపించింది అంటే ఇప్పుడు బాధపడుతుంటే ఆ పోయి కాలిపోయిన సామాన్లు నాకు రావు పోయిన డబ్బులు నాకు రావు ఏదో ఉన్నటువంటి దానిలో మనం మూవ్ అవ్వడమే తప్ప నాకు కాసే ఏంటిదంటే కంపల్సరీ మూవ్ మూవ్మెంట్ తీసుకోవడమే బాధపడితే ఎవరు తీసుకొచ్చి మన డబ్బులు చేయరు కాబట్టి సరే మన రొటీన్ పని మన కంటిన్యూగా చేసే క్రమంలో నాకు మళ్ళీ తర్వాత ఆరు నెలల తర్వాత పిసిసి డెల్లీడ్గా ఇచ్చిండ్రు మళ్ళీ ఆరు నెలల తర్వాత పీసీసీ జనరల్ సెక్రటరీకి ఇచ్చి స్టేట్లోనే అంటే ఆదివాసుల్లో మొట్టమొదటి వ్యక్తిని ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో అది ఉమ్మడిదిలాబాద్ జిల్లాలోనే ఏకైక వ్యక్తిని పిసి జనరల్ సెక్రటరీగా ఉండడం అంటే అప్పటికీ ఒక నమ్మకం వచ్చింది ఎందుకు ఆది ఇది ఆదిలాబాద్ పార్లమెంట్లోనే అత్యధిక మెంబర్షిప్ చేసింది నేనే నాకంటే ఉద్దండులు ఆ పీరియడ్లో ఆల్రెడీ ఆ పీరియడ్లో మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు అవును నిర్మల్లో అదేవిధంగా అక్కడ సాజిద్ ఖాన్ గారు కావచ్చు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు ఆ జిల్లాలో పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా అంత వేరే మెంబర్షిప్ చేయాలి ఆదిలాబాద్ పార్లమెంట్లో టాప్ వన్ మెంబర్షిప్ ఆన్లైన్ మెంబర్షిప్ థర్టీ ముప్పై వేలు కానీ పైచలకు నేను చేసిన ఆ క్రమంలో నాకు కూడా అనిపించింది అంటే జనాలు కూడా రెస్పాన్స్ కావడం అంటే నాకు కూడా ఒక కసి ఏంటంటే అది ముప్పై మూడు సంవత్సరాలు పాటు అక్కడ ఆ ప్రాంతంలో కార్యకర్తలను కూడా మాకు ఎమ్మెల్యే కావాలని వాళ్ళు కోరుకోవడం ఆ ప్రాంత వాసులందరూ కూడా అన్యాయానికి లోన్ కావడం ఆ ప్రాంత సమస్యల మీద నేను ప్రత్యేకించి పోక పెట్టినా వాటి మీద ఒకరి లెవెల్లో తీసుకొచ్చిన ఆ ప్రాంతాన్ని ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ రకంగా దోపిడీ చేశారు నిజంగా విద్య వైద్య వ్యవసాయ పరంగా ఏమైనా చేశారంటే ఏ ఆ ప్రాంతానికి ఏం చేయలేదు నీటి పరంగా ఆ రోజులు కడమ ప్రాజెక్టు కట్టుకుంటే కనీసం దాని మనమత్తులు ఏ వివ్వడి చేయించలే సదర్మట్ కావాలని చాలా రోజులు కొట్లాడుతారు ఆ సదర్మట్ చేయించలే ఆ రోజులు వైస్ రాజశేఖర ప్రారంభించే సదర్మట్ ఈ రోజు వరకు దాని ఒక కాల్వ నిర్మాణం వాటర్ సంబంధించిన ప్రాజెక్ట్ అది కూడా నిర్మాణం నిర్మాణించబడాలి అది కాలే డిగ్రీ కళాశాల కావాలి మా ప్రాంతానికి గిరిజన విశ్వాలం కావాలన్నాడు పోడు భూములు పట్టాలు కావాలనుకున్నారు అంటే అంటే చాలా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి అంటే ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టుకొని ఈ ఎమ్మెల్యేలతోటి ఇప్పటివరకు చేయలే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో పని చేస్తాననే విషయాన్ని గతలోకి తీసుకెళ్ళిన గత ప్రభుత్వంలో పోడు పట్టాలు ఆదివాసులకు ఇస్తున్న చెప్పేసి కేసీఆర్ చేయడం కొంత ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కదా మరి దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉంటుంద హండ్రెడ్ పర్సెంట్ నా కేసీఆర్ అనే వాడు పోడు పట్టాలు ఇవ్వలేదు ఏదో ఎలక్షన్ అత్యక్రమంలో కొందరికి నాలుగు ఎకరాలు వేసం చేసుకుంటే వాళ్ళకి ఎకరం నారా ఎకరం ఇచ్చే పోజిషన్ లో అట్లాంటి కేవలం ఎలక్షన్ స్టంట్ లో భాగం అది చేసిన తప్ప ఎవరికి పోడు పట్టాలు ఇవ్వలేదు ఆ రోజులు కాంగ్రెస్ పార్టీ పోడు భూముల ఇచ్చింది మళ్ళీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన హక్కులు కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది అంటే దా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేయబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ మీరే అన్నారు నాలుగు ఎకరాలు పోడు పోడు భూములు చేసుకునే వాళ్ళకి ఎకరం ఎకరం ఉన్నారని చెప్పేసి మీరే చెప్పారు మళ్ళీ అదే పరిస్థితి కనుక కొనసాగించే అవకాశం ఉందా లేదంటే పూర్తి స్థాయిలో ఎంత భూమి వాళ్ళు ఏది వ్యవసాయం చేస్తారో అంత భూమి ఇచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎంతైతే పొజిషన్లు ఉన్నారో దానికి ఒక కట్అప్ డేట్ ఉంది ఆ కట్అప్ డేట్ ప్రకారం వాళ్ళైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము ఇప్పటికీ చెప్తున్నాం మేము పాత దాన్ని వదలం కొత్త దాన్ని తీసుకోం అంటే ఏదైతే చాలామంది పారిస్ట్ అధికారులు మమ్మల్ని అంటారు అరే కొత్త కొత్త భూములు కొట్టుకుంటారు కొత్త వాటిని కొట్టనీయం దాన్ని మేము వదలం అది మా పాలసీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గతం నుంచి ఎవరైతే పొజిషన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోడు భూములు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటే కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి వారితో ఫారెస్ట్ మినిస్టర్తో వాళ్ళందరూ కూడా చర్చిస్తాం ఇంకా అయితే మెయిన్గా మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఆదివాసీ బ్యాక్గ్రౌండ్ చాలా వీళ్ళు అంటే విద్యకు వైద్యానికి ఆహారానికి కూడుకు గుడ్డకు అన్నిటికీ కూడా సమాజానికి దూరంగా ఉంటూ చాలా ప్రయాసాలు కోరుస్తూ చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ప్రస్తుతం వాళ్ళ బ్రతుకులు మార్చడానికి ఒక ఆదివాసీ నాయకుడి రిప్రజెంటేటివ్గా మీరు ఏం చేయబోతున్నారు అన్న నేను ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన అసలు వాస్తవంగా విద్యా పరంగా డెవలప్మెంట్ కావాలి వైద్య పరంగా డెవలప్మెంట్ కావాలి అగ్రికల్చర్ పరంగా డెవలప్మెంట్ కావాలి ఆ అంతా కూడా సస్యశ్యామలు చేయాలంటే ఎక్కడెక్కడేం చేస్తే బాగుంటుంది ఈరోజు కడేం ప్రాజెక్టులు రీడిజైన్ చేయాలి ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాంతోపాటు రీసెంట్లీ ఇమీడియట్లీ దాని యొక్క మరమ్మతులు చేయాలని మరి క్రాప్ హాలిడే కూడా మేము ప్రకటించడం జరిగింది ఈ ప్రాంతంలో అయితే కడెం ప్రాజెక్ట్ సమస్య ఒకటి అదేవిధంగా సదర్మట్టు ప్రాజెక్ట్ ఒకటి అదేవిధంగా మా ప్రాంతంలో కొన్ని విశ్వవిద్యాలయాలు అవసరం ఉంటుంది కనీసం మాకు ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఏదో ఒకటి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి ఆ ప్రాంతంలో అదేవిధంగా ఆల్రెడీ గిరిజన విశ్వవిద్యాలయం ఆల్రెడీ ములుగు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా ఆ కోణంలో ఏమైనా అడుగుతున్నారా ఇంకా ఏమైనా ఆ కోణంలో దానికి ఉమ్మాదిలాబాద్ జిల్లా వ్యక్తంగా ఆ విద్యార్థి సంఘ నాయకుడు ఉమ్మాదిలాబాద్ జిల్లా వ్యక్తంగా పోరాటాలు చేసింది నేనే దానికి అన్ని విద్యార్థి సంఘాలకు కన్వీనర్ నాయకత్వం వహించిన వ్యక్తిని నేనే ఆ రోజులు కేసీఆర్కి జోడే వెళ్ళేసి మళ్ళీ రిప్రెంటేషన్ ఇస్తే ఆ రోజులు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు మరి తప్పకుండా వెనుకబడి నుంచి ఈ ప్రాంతంలో గిరిజ విస్తే ఏర్పాటు చేస్తాను మాట ఇచ్చారు ఆ మాటకి కట్టుబడి కేసీఆర్ లేకుండే అందుకే ఆ ప్రాంతవాసులందరూ కూడా అతనికి ఏ రకంగా ఆ ప్రాంత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన గుణపడని చెప్పారు మేము కోరుకోనగతే ఏదో రకంగా మా ప్రాంతంలో గిరిజ విస్తం కావాలి అప్పుడే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మేము నమ్ముతున్నాం తప్పకుండా విశ్వవిద్యాలయం సాధించే దిశగా మా ప్రయత్నాలు అయితే జరుగుతాయి యా అయితే మీరు నామినే వేసినప్పుడు దాదాపు ఆ అఫిడేవిట్ ఉంటుందో దానిలో ఎనిమిదిన్నర లక్ష అప్పు చూపించారు నిజంగా ఎనిమిది అప్పు ఉండే మీకు అవును నేను నాకు అసలు లేవు ఏం లేవు నాకు ఇన్నోవా కారు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నా ఆ కార్ కొనాలంటే కంపల్సరీ బ్యాంక్ లోన్ తీసుకోవాల్సింది ఆ బేస్ మీద ఆ బ్యాంక్ లోన్ తీసుకుని నేను మరి అది సెకండ్ హ్యాండ్ కార్ కొనడం జరిగింది అంతే తప్ప నాకు వేరే ఏం అప్పులు లేవు ఏం లేవు అయితే ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా ఇల్లు కాలింది అంత రోడ్డు మీద పడ్డామని అని చెప్పిస్తున్నారు కదా అయితే ఎవరికైనా అంటే ఒక మనిషి ఎదగాలన్నా కానీ లేదంటే కింద పడాలన్నా కానీ తన కుటుంబ సభ్యుల బలం చాలా ఇంపార్టెంట్ ఆ క్రమంలో అంటే మీరు రోడ్డు మీద పడ్డటువంటి క్రమంలో మీ సతీమాని కానీ మీ పిల్లలు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండవు అసలు యాక్చువల్ అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అవును ఒక బాబుకి ఏమి ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళకి ఏం లేదు కానీ సరే మా మిస్సెస్ కొంత బాధపడింది అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఇల్లు కాలినిపోయినప్పుడు సరే ఏదేమైనా సరే వాళ్ళని నచ్చ చెప్పడం కానీ ఆ రకంగా చేసినాం దానివల్ల సరే సపరే మానసికంగా కొంత బాధపడతారు కావచ్చు కానీ మరి నేను వాళ్ళందరికీ మిస్సెస్ హ్యాండ్సప్ చెప్పాలి ఎందుకంటే చాలా నాకు అన్ని రకాలుగా నాకు కోఆపరేట్ చేసింది అంటే వాస్తవం ఆ మిస్సెస్ కూడా రెండు వేల ఇరవైలో ఆమెకు జాబ్ వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె టీచర్ ఓకే కొత్తగా రీసెంట్ ఆమెకు నలభై వేల జీతం ఉంటది ఆ నలభై వేల జీతంలో నేను మొత్తం నా యొక్క తిరగడానికి వినియోగించామని తినడానికి పెట్టే మిగతా డబ్బులు కూడా నేను తిరగడానికి వినియోగించాను ఓకే కాబట్టి మా మా తోటి అంటే నేను ఏదో ఒకటి చేస్తారని ఆమెకు నమ్మకం ఉండేది అంటే ముందు నుంచి కూడా కాన్ఫిడెన్స్ తోటి ఆ నమ్మకం ఆమెకు ఉండే కాబట్టి సరే పై నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని కొంత ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు ప్రతి చోట మమ్మల్ని కొంత దగ్గర తీసుకోవడం ఆ రకంగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ జరిగింది సరే ఏదో ఒకటి అవుతుంది వాళ్ళకు ఒక నమ్మకం ఉండే కాబట్టి నా మీద ఇలాంటి ప్రెసర్ పెట్టబోతుంది ఇప్పుడు కూడా మీ సతీమణి గారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా గౌరవం చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పటికీ జాబ్ చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే నేను మాత్రమే అది ఏం చేసేది ఉంది నేనేదని ఉంటే బయట రాజకీయాలు చేసుకుంటా కానీ వాళ్ళకేం పని ఉండదు కదా తప్పకుండా ఆమె ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటే నా నేను చేసుకుంటా ఓకే ప్రస్తుతం అంటే మీరు గతంలో కూడా మీ చదువుతున్నట్టు క్రమంలో పేపర్ బాయ్గా పనిచేశారు అనేటువంటి ఒక వాయిస్ వినబడ్డ వాస్తవంగా అంటే పేపర్ బాయ్గా పనిచేసే అంటే ఆ ఎందుకు పనిచేయడం గల కారణం ఏంటి అసలు అంటే మీ ఆర్థిక ఇబ్బందులైనా ఇంకా వేరేమన్నా ఇంకా అవసరాల కోసమా అన్న ఆర్థిక పరమైన ఇబ్బందులే వాస్తవంగా మేము పూరి గుడిసెలు ఉన్నాం కేవలం గడ్డి గుడిసె ఉండే ఆ గడ్డి గుడిసె నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం తోటి ఇంద్రం మిల్ వచ్చింది ఆ ఇంద్రం ఉండే క్రమంలో అదే ఇంట్లో ఉంటున్నాం తర్వాత పేపర్ బాయ్గా చేసే క్రమం నుండి నేను చిన్నతనం నుంచి కూడా సరే మేము స్కూల్ ఎంత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా నేను అన్ని కూడా నేను చదివింది గవర్నమెంట్ పాఠశాలలోనే థర్డ్ నుంచి మొదలుకుంటే ఎయిత్ వరకు ఎయిత్ టెన్త్ ఇంటర్ టెన్త్ వరకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన దాని తర్వాత రెసిడెన్షియల్ చదివినా రెసిడెన్షియల్ కూడా మనకు ఫ్రీ ఇస్తుంటే మళ్ళీ ప్లేస్ కాస్మెటిక్ అని ఇంటికి పోవడానికి డబ్బులు ఇస్తుంటే రావడానికి డబ్బులు అప్పటి వరకు నాకు ప్రాబ్లం లేదు అంటే గవర్నమెంట్ నుంచి అన్ని రకాల వస్తువులు వస్తుండే దాని తర్వాత డిగ్రీ చేసే క్రమంలో గవర్నమెంట్ నుంచి ఏమి రావు ఒక స్కాలర్షిప్ మాత్రం వస్తే అది కూడా హాస్టల్లో కట్టాలి మళ్ళీ మిగితే పాకడం అని ఏమి ఉండదు అప్పుడు ఆ పీరియడ్లో ఏంటిదంటే అప్పుడే మా తాత మా అమ్మకు ఒక బర్రె కొనిచ్చిండు బర్రె కొనిస్తే బరి బరి కొనియలే వాళ్ళ మా తాత వాళ్ళ దగ్గర బర్రెలు పోంటే ఒక బర్రె ఇచ్చిండు బరిస్తా బర్రె అమ్మ కొన్ని ఏం చేసిన ఇక్కడ కాలేజ్ చేస్తూ నాకు కూడా పోవడానికి ఒక కిలోమీటర్ దూరంలో కాలేజ్కి వెళ్ళాలి డిగ్రీ కాలేజ్కి నేను పిల్లల ఒక హాస్టల్ ఉంటుండే ఓకే అక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా నాకు కొంత ఇబ్బంది అవుతుండే సరే ఎట్లా చేసుకొని సైకిల్ తీసుకొని రేంజర్ సైకిల్ తీసుకున్నా మరి పాకడం అనేది నాకు అవసరం ఉండే ఇంటికాడ డబ్బులు వాస్తవంగా అమ్మ కూడా ఏదైనా బడికి పంపించేటప్పుడు కూడా ఏదో ఆముదలు కందులు అట్లాంటి అమ్మి నన్ను బడికి పంపించేది టికెట్ కోసం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా ఇచ్చి పంపిస్తుండే సరే డిగ్రీ అయ్యాక క్రమం కూడా సరే ఏదో ఒకటి మనం చేయాలి కదా అనుకుని ఈనాడు పేపర్ డైలీ నేను రిక్షాకాలను నా ఏరియాలో డిగ్రీ చేస్తూ చేస్తూ నేను కంటిన్యూగా పేపర్గా పనిచేయడం అనేది జరిగింది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తోటి నేను నా పేపర్ వైపు పనిచేయడం జరిగింది ఓకే అయితే ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ మరియు లంబాడీల మధ్య ఎప్పుడు వైరం కొనసాగుతు అంటూ ఉంటారు జనరల్గా అంటే చాలా పెద్ద ఎత్తున మీ మధ్యలో పెద్ద ఎత్తున గొడవలు ఉంటారు వీటికి అంటే ఒక ఆదివాసీ నాయకుడిగా అంటే మీరు ఆ గొడవలకు కొనసాగిస్తారా లేకపోతే పరిష్కారం ఏమైనా అవకాశం ఉందంటారా తప్పకుండా ఆ విషయంలో పరిష్కార మార్గాలు దొరికితే వాస్తవంగా ఆ గొడవలలో ముందు వరుసలు అయితే నేను అంటే ఆ గొడవలు రెండు వేల సెవెంటులో అవును ఈరోజు నా మీద యాభై రెండు కేసులు ఉన్నాయి అవును నెట్ ఆ పొజిషన్లో నేనే ఉన్నా ఏమని ముద్దాయని అనుకో బట్ నాకంటే ముందు స్వయం బాపులో కానీ నేను ఏ ని దాంట్లో ఆ కిత్రలో అంటే వాస్తవంగా ఆ ఉద్యమం జరగడానికి వాస్తవంగా నేను ఆ ప్రాంతాలంబడి సోదరులకు చాలా మంది చెప్పినా వలసవాదం అనేది పెరిగిపోతుంది వలసవాదం ఈ ప్రాంతంలో నివారణ జరగాలి కాబట్టి మీ నుంచి కూడా ఉద్యమం లేవాలని మేము చెప్పేవాళ్ళం అంటే వాళ్ళలో ఆ స్పందన లేకపోవడం వల్ల ఆదివాసులు అందరూ కూడా సరే మా ఉద్యోగాలన్నీ కూడా వన్ సైడ్ పోతున్నాయి ఆ ఉద్యమాన్ని లేపే క్రమంలో ఈ రోజు నేను ఆదివాసుల పక్షాన నేను ఆదివాసీ బిడ్డగా జాతులు పుట్టినందుకు ఆ పక్షాన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జాతి పక్షాన ఉండకపోతే నన్ను జాతి ద్రోహ క్రియేట్ చేస్తారు ఆదివాసులు అందరు కూడా ఆ క్రమంలో నేను ఆ పరిస్థితులు ఎందుకంటే ఏదో ఆ లంబడల మీద కోపమో దేశమో కాదు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మీలాంటి బీడమిత్రులు అయినప్పుడు దేశానికి వస్తుంది నీ నీ జాతికి సమస్య వస్తుంది ఎటువైపు ఉంటామంటే నా పక్షాన్ని ఉంటాడు అంటాడు అంటే దేశానికి ఏమైనా నా జాతి పక్షాన్ని ఉంటాడు అదే క్రమంలో ఉద్యమాల విషయంలో కూడా ఈరోజు నా జాతిపక్షాన్ని ఉన్న తప్ప లేకపోతే లంబడాల మీద కోపము దేశంతో ఆ రకంగా వాళ్ళ మీద చేయలేదు అసలు మీ మధ్యలో ఈ లంబాడీ వర్సెస్ ఆదివాసీ ఫైట్ వెనకాల అసలు కారణాలు ఏముంటాయి అసలు కారణాలు ఏం లేదన్నా వన్ సైడ్గా అంటే వంద ఉద్యోగాలు పడతాయంటే వందలో ఎనభై మంది కేవలం లంబడి సోదరులకు ఉద్యోగాలు వస్తుండే మన వాళ్ళకి ఎవరు కూడా మాలో గోండ్ కులంతో ఇప్పుడు ప్రధాని తెగలు ఉంటాయి ఈ తెగలు ఎవరికి జాబులు వస్తారో ఆ దాంతో ఆదివాసులు అందుకు చదువుకున్న విద్యార్థులందరూ కూడా రగ్లీ ఆ ప్రాంత ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చారు కానీ ఆ దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలో గౌరవ ముఖ్యమంత్రి మేము ఇది ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడకండి ముందు చాలా పెద్ద మనుషులతో చాలా కూర్చొని మాట్లాడడం జరిగింది తోటి కూర్చొని మాట్లాడడం జరిగింది మొన్న కూడా నా యొక్క ప్ర ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈరోజు లంబడిని ఆదివాసుని రెండు కళ్ళతో సమానం తప్పకుండా దానికి ఏదో పరిష్కార మార్గం చూపుతామని చెప్పడం అనేది జరిగింది ప్రధానంగా ఈ యొక్క ఉద్యమం ఆ రోజులు రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఉద్యోగాలు అని కూడా వన్ సైడ్ వెళ్ళడం తప్ప ఇంకేది కూడా కాదు కానీ ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా దానికి పరిష్కార మార్గం చూపబోతుంది చూపెడుతుంది కూడా అంటే మీ దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏంటి అసలు దానికి పరిష్కార మార్గాలు ఏమి ఉన్నాయి అసలు పరిష్కార మార్గాలు అంటే తప్పకుండా ఏదో ఒకటి వాళ్ళని ఆ సామాజిక వర్గాన్ని ఈ సామాజిక వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అంటే వర్గీకరణ లాగా ఈరోజు వర్గీకరణ కోరుకుంటారా లేకపోతే జనాభా పెరిగిన జనాభా ప్రకారం లేకపోతే ప్రాంతాల వారిగా ఏదో ఒకటి అంటే మా యొక్క జాతీయ నాయకులు ఎవరైతే మా జాతి పెద్దలు వాళ్ళు ఏదైతే కోరుకుంటారు దాని ప్రకారం మేము తప్పకుండా చర్చలు పెట్టిస్తాం మేము మాట్లాడతాం సీతక్క గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళందరితో కోఆర్డినేషన్ సీఎం దగ్గర కూర్చొని మరి దాని గురించి డిస్కస్ చేసి దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తే బాగుండదు ఏదో తాడో పేడో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీని నిరంతరం పోతుంటే ఇంకా గొడవలు తప్ప దానికి పరిష్కార మార్గాలు అంటే చర్చలతోటి దేనికైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయి తప్పకుండా చర్చిస్తాం ఆ విషయంలో అంటే ఆ చర్చలను లంబాడీలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా లేకపోతే వాళ్ళు కూడా మాకు రిజర్వేషన్ ఫలాలు మీ వల్ల మాకు కూడా చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఒక పెద్ద ఉద్యమం లేపేటువంటి అవకాశం కూడా ఉంటాయి కదా తప్పకుండా వాళ్ళైనా మేమైనా కలిసి ఏదో వాళ్ళతోటి చర్చలు మా మాతోటి చర్చలు చేయగలి సరే ఆ రకమైన చర్చలు జరిగినప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఇప్పుడు మేము అందరం మాట్లాడినప్పుడు తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా చేసినప్పుడు దానికి ఏదో మార్గం దొరుకుతుంది తప్ప కాదు మీరు తగ్గం మేము తగ్గమంటే దానికి పరిష్కార మార్గాలు దొరికాయి దానివల్ల మనం అంటే అందరం కూడా నష్టపోతాం వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది మన వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చాలామంది భయపడి వేరే ప్రాంతాలకు పారిపోవడం అనేది జరిగింది అట్లాంటి గొడవలు అంటే ఆ ప్రాంత వాసులు కూడా బిక్కు అంటారు కదా ఎందుకంటే ఆ ఆ జరిలో అంతా మేజార్టీ ఆఫ్ పాపులేషన్ ఆదివాసులు ఉంటారు సరే బయట నిజాంబాద్ కావచ్చు హైదరాబాద్ లెవెల్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కావచ్చు కానీ వీళ్ళు అక్కడ చేయం చేయలేరు కదా కాబట్టి దానికి ఏదో పరిష్కార మార్గం చూడాల్సిందే చూస్తాం అంటే ఈ ప్రభుత్వ టర్మ్లో ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఏది ఆదివాసులో జరుగుతున్న అన్యాయం పైన కానీ లేదా లంబడిలకు మీకు జరుగుతున్నటువంటి విభేదాలపైన కానీ ఏదైతే ఈ అసమర్తలపైన ఒక సొల్యూషన్ ఈ ప్రభుత్వంలో దొరికే అవకాశం ఉంటుంది దానికి నాయకత్వం మీరు వహిస్తారా తప్పకుండా నాయకత్వం వహిస్తాం మా వాళ్ళందరితో కూడా మాట్లాడతాం మా జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అందరితోటి మేము మాట్లాడతాం దానికి ఇప్పుడు ఎవరైనా సరే మీకు వాళ్ళకి ఇంత వాటిస్తామంటే అంటే మీకు ఇంత వాటిస్తామంటే సరే వాళ్ళకు సమానంగా వాటిస్తున్నప్పుడు ఒప్పుకుంటారు కదా లేకపోతే వాటి కూడా వంద పర్సెంట్ ఎనభై వాళ్ళే పోతారు కాదు బై మీకుగా యాభై అరవై శాతం మీకు ఇస్తాం దమాస ప్రకారం ఇస్తామంటే మా వాళ్ళు కూడా ఎక్సెప్ట్ చేస్తే తప్పేముంది తప్పకుండా ఎక్సెప్ట్ అదే జరుగుతుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో మాల మాదిగా మాదిగా ఉప్పు కులాలు కావచ్చు మాల కావచ్చు మిగతా కులాలకు సంబంధించిన దానిలో ఎస్సీ వర్గంలో అదే పరిస్థితి కనబడుతుంది అది కూడా దాదాపు యాభై సంవత్సరాలుగా తాత్సారం జరుగుతూ వస్తా ఉన్నది సో అది కూడా మళ్ళీ ప్రభుత్వం మీరు ఆ నాయకుడిగా ఉన్నారు ఒక ఎమ్మెల్యే అయిపోయారు దీనికి ఈ టర్మ్ సొల్యూషన్ దొరకాలి వాస్తవంగా మరి ఆ దిశగా మరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా లేదా సీతక్క గారు కానీ మీరు కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి జరుగుతున్నాయి మేము గతంలో మెన్ బేస్ లో కూడా పెట్టడం అనేది జరిగింది ఆదివాసీ కార్పొరేషన్ లంబడ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే సరే మా వాళ్ళిద్దరికి కనపడదు కాబట్టి ఎవరిది వాళ్ళకు ఆలోచన చేద్దామనేది ఆ రోజులు మెనిపేషన్ పెట్టడం అనేది జరిగింది తప్పకుండా ఇప్పుడు కూడా మేము దాని విషయంలో మొన్న కూడా గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారు అదిలాబాద్ వచ్చాము మేము కొంత డిస్కస్ చేసుకున్నాం దీనిలో ఏదో ఒక పరిష్కార మార్గం దొరకాలి చేద్దాం ఆలోచిద్దామనే విషయాన్ని మొన్న కూడా మేము మాట్లాడడం జరిగింది మాట్లాడతాం కూడా అయితే మీరు ఇదో సీతక్క గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రీసెంట్గా సీతక్క గారు వచ్చినప్పుడు మీరు సెలెన్ పెట్టుకొని మరీ ఆ రివ్యూ మీటింగ్ పోయినారని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఆ శలేం పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి అంటే అది అంటే ప్రజల్లో మీకు ఒక సానుభూతి కోసమా లేదా నిజంగా కమిట్మెంట్ కోసం పోయినారు అసలు వాస్తవంగా నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటిసారి రివ్యూ మీటింగ్ అది ఓకే ఇప్పుడు టైఫాయిడ్ వస్తే దానికి ఏం పెద్ద అది పెద్ద రోగం ఏం కాదు కూడా దాంతో ఈరోజు మనిషి వాడికి టైపాయిడ్ వచ్చినా యాక్టివ్గానే ఉంటారు అవును అంటే బయట ఆయిల్ ఫుడ్ లాంటివి ఇక్కడ బయట తినకుండా ఉంటే సరిపోతుంది బట్ నేను నాకు టైపాయిడ్ పాజిటివ్ వచ్చింది కానీ ఏ రోజు కూడా నేను ఇంటికాడ లేను అంటే నేను విడింది ఫీల్డ్లో ఉన్న ఫీల్డ్లో ఉండే క్రమంలో సడన్లీ ఏదో రాత్రి రోజు వామిటింగ్ వస్తుంది పోయితే టైపాడు తెలియదు హెవీ టైపాడ్ అయింది ఓకే సరే మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పుడు సరే ఇమ్మీడియట్లీ తెల్లారి నాలుగు జిల్లా కలెక్టర్తో మీ ఫస్ట్ మీటింగ్ మెనిజెస్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఆ ప్రాంతంలో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కొన్నాయి ఫస్ట్ మీటింగ్ వచ్చేప్పుడు మనం పోకపోతే బాగుండదనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళిన తప్ప ఈరోజు నేను ఏదో ఆర్బాటాలు చేసే వ్యక్తిని కాదు నేను కామన్ కుటుంబం నుంచి వచ్చినా నేను ఇప్పటికీ ఆ కామన్ వ్యక్తి లాగానే ఉంటున్నా అది నాకు అట్లా చేయాలని ఆలోచన లేదు ఆ ఆలోచన భవిష్యత్తులో కూడా ఉండదు అట్లాంటిది ఓకే అయితే మీరు టైఫాయిడ్ వచ్చినప్పుడు మీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ ప్రభుత్వ డాక్టర్ తోటి ట్రీట్మెంట్ తీసుకుని చెప్పేసి వార్తలు చాలా వినిపించినాయి అంటే మేము చూసినా కూడా వాస్తవంగా నిజంగా మీరు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా డైరెక్ట్ నేను అక్కడ పోయి టెస్ట్ చేసినప్పుడు నాకు టైఫాయిడ్ అని తెలిసింది కదా ఇంకొకటి ప్రజలకి నమ్మకం కలగాలంటే నేను చదివింది ప్రభుత్వ పాఠశాలలోని అన్నీ కూడా ఈరోజు ఆ ప్రాంత ప్రజలకి నమ్మకం కలగాలంటే అక్కడ ఉన్న డాక్టర్లకు భయం కలగాలంటే కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తప్పకుండా డాక్టర్లకు కూడా కొంత భయం ఉంటుంది ఏ టైంలో వస్తారు ఏం చేస్తారు అనేది తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకి నమ్మకం కలిగించాలి ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా ఆ ప్రాంతంలో చాలామంది పెద్ద పెద్ద లీడర్ మా వాళ్ళు చనిపోయారు ఈరోజు సిడమ్ సంబని ఒక నాయకుడు చనిపోయాడు అదేవిధంగా కుడిమెత మధ్యన ఒక నాయకుడు వైద్య సౌకర్యం లేక వైద్య సౌకర్యం కాదు వాళ్ళందరూ కూడా ఆర్ఎంపీ లాంటి డాక్టర్లు నమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్ పోయి హైడోస్ తోటి అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే హైడోస్ ఇస్తారు చాలామంది చనిపోతున్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దాని ట్రీట్మెంట్ అనే నిదానం జరుగుతుంది మూడు రోజులు ఒక కోర్స్ ఇస్తారు ఆ మూడు రోజులు కోర్సు వస్తే రోగం తగ్గుతుంది కానీ మనం అంటే ఆదివాసులు అందరూ కూడా దేవులకు నమ్మడం లేకపోతే ప్రైవేట్ దాంట్లో నమ్మడం ఆర్ఎంపీ డాక్టర్లు నమ్మడం అది కాదు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రభుత్వ వైద్యం అనేది సక్రమంగా ఉంటుందనే నమ్మకం కలిగించడానికి దాంతోపాటు నేను కంపల్సరీ ఏ రోజులైనా నేను అక్కడ తర్వాత నేను హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన గాంధీ హాస్పిటల్లో నేను ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళలే తర్వాత గాంధీ హాస్పిటల్ పోయినాక టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ కోర్స్ చేసుకున్నా సరే ఇంకా మళ్ళీ కొన్ని టెస్టులు అవసరం అనుకుంటే ఆ రకంగా వేరే దాంట్లో ఇది చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా నేను ప్రైవేట్లో వెళ్ళాలని ఆలోచన చేయలే వెళ్ళలేదు కూడా ఇప్పుడు మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మీరు వెళ్ళడం జరిగింది నిజంగా అక్కడ ఫెసిలిటీస్ చూసిన తర్వాత మీకు అంటే ఏమనిపించింది నిజంగా ఆసుపత్రులు బాగానే ఉన్నాయి గత ప్రభుత్వంలో బాగా అనేటువంటి ఒక ఏమైనా దృక్పథం కలిగిందా మీకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నమ్మకం విశ్వాసం ఉంది కానీ దానికి సంబంధించిన డాక్టర్లు అందరినీ కూడా నియమించాలి అందుకే మొన్న గౌరవ వైద్యశాఖ మంత్రి మన దామోదర్ రాజేంద్ర సింగ్ గారు కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా కమిషనర్ కర్ణన్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది మాదారి పివుగా పనిచేయడం అనేది జరిగింది మా ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్లని పెట్టండి అని కోరడం జరిగింది అదేవిధంగా పెడతామని మాటివ్వడం అనేది జరిగింది అదేవిధంగా టీ హబ్ కేంద్రాన్ని కూడా నెక్స్ట్ మంత్ థర్టీన్ టువెల్వ్ కల్లా ప్రారంభిస్తామని కూడా మాకు మాట్లా జరిగింది అక్కడ ఏదైతే లేదో అది ఏర్పాటు చేసే బాధ్యత మాది తప్పకుండా మేము ఆ ప్రాంతంలో తప్పకుండా నాణ్యమైన వైద్యం ఇంత ముందు అందిందా అందులో నాకు తెలియదు ఎందుకంటే నిర్లక్ష్యం ఉన్నది వైద్యంలో ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచి మంచి హాస్పిటల్ సాంక్షన్ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఏర్పడకుండా గతంలో మన ఎవరు హరీశ్రావు గారు మరి మదర్ అండ్ చెక్కి సంబంధించిన హాస్పిటల్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసినారు తప్పకుండా ఆ విషయం కూడా మనం మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇంత ముందు లోపాలు అనేటివి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను నా పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ అనేది కూడా తప్పకుండా స్టేట్లోనే నెంబర్ వన్ హాస్పిటల్గా తీర్చిదిద్దే బాధ్యత నాది ఓకే అంటే ఎన్ని అంటే ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది అసలు ఇప్పుడు ఉట్నూరులో డిస్టిక్ లెవెల్ హాస్పిటల్ ఉట్నూరులో ఉన్నాయి వంద వంద పడకల ఆసుపత్రి ఉంది ఓకే అదేవిధంగా కానాపూల ఆసుపత్రి ఉంది అదేవిధ చిన్న చిన్న హాస్పిటల్ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఒక ఉట్నూరులో ఒక మూడు నాలుగు హాస్పిటల్స్ ఉంటాయి అన్ని హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో పులిపిల్ చేసే మాత్రం మాది ఎందుకంటే కంపల్సరీ ఆ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మా ప్రాంతంలో అనురాధన మేడం ఉంటుంది ఆమె కూడా అవార్డు తీసుకోవడం దందన్పల్లి పిఎస్సి చాలా అంటే మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ప్రాబ్లం ఏమేమి లేదు కానీ మిగతా డాక్టర్లు ఆర్థోపెడిక్ కావచ్చు మిగతా ఏవైతే గైనకాలజిస్ట్ కావచ్చు స్పెషలిస్ట్ కావచ్చు వాళ్ళందరినీ కూడా పుల్ చేస్తే అది సెకండ్ డిస్టిక్ హాస్పిటల్ ఎందుకంటే అది పెద్ద హాస్పిటల్ కాబట్టి అది పులిపిల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాణమైన వైద్యం అందుతుంది ఇప్పుడు కానాపూర్ కానీ ఆదిలాబాద్ అంటేనే ఇక ఆదివాసులు లంబాడీలు ఎక్కువగా ఉంటారు వాస్తవంగా ముఖ్యంగా ఆదివాసీలు విద్య వైద్యానికి మీరు అన్నట్టు వైద్యానికి చాలా దూరంగా ఉంటూ ఇక జ్వరాలతోటి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వైద్యం అందక సో వాటికి అంటే ఇప్పుడు అక్కడికి కనీసం పోలేని పరిస్థితి కొండలు వాగులు అంతా నడవలేని పరిస్థితిలో కూడా ఆ చిన్న చిన్న గూడెలలో ఉంటా ఉంటారు వాస్తవంగా సో ఆ పరిస్థితిలో వాళ్ళకు వైద్యం కానీ విద్య కానీ ఎట్లా అందించే పరిస్థితి ఉంటుంది తప్పకుండా వైద్యం విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్థాయిలో ఏఎంలు ఉంటారు వాళ్ళు డైలీ చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా డెలివరీ అయ్యే గర్భవతులు వాళ్ళ కోసం స్పెసిఫిక్గా బర్త్ వెయిటింగ్ రూమ్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది వాళ్ళకు ఉట్నూరులో కావచ్చు అదేవిధంగా కానపూలు కావచ్చు ఎవరైతే లాస్ట్ ఇంకా వన్ మంత్ ఉందంటే అక్కడ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్తో పాటు వాళ్ళందరికీ కూడా అక్కడ బర్త్ వెయిటింగ్ రూమ్లో భారీ భర్తలు ఇద్దరు కూడా ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా మిగతా అన్ని అంశాలు కూడా అంటే ఏ ప్రాబ్లం లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటున్నా ఏ రాత్రి అవసరం ఉన్నా నేను పర్సనల్గా ఇది చేస్తున్నా అదేవిధంగా డాక్టర్లను కూడా మీ గర్భవతులకు సంబంధించిన లిస్టు మేజర్ అది ఇంపార్టెంట్ అంశం అన్నట్టు గ్రభవతులు అనేది మిగతా అది యాక్సిడెంట్ రూపంలో జరగడం అవన్నీ కూడా కామన్గా జరుగుతుంటాయి దాని సమయం ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా తప్పకుండా నేను ఒక విద్యార్థి నాయ కూడా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా టీచర్లు కావచ్చు టీచర్లు లేకపోతే సిఆర్టీని నియమించాయినా సరే ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది తప్పకుండా అతి త్వరలోనే మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా నేను రివ్యూ మీటింగ్లు తీసుకుంటా తప్పకుండా ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు మీ ఎన్నికల ప్రచార శైలిలో ఒకసారి చూసినట్లయితే మీకు ఆపోజిట్గా ఆనాడు కేటీఆర్ సంబంధించినటువంటి క్లాస్మేటు జాన్సన్ నాయకు ఉండడం ఆయన దగ్గర వందల కోట్ల ఆస్తులు వేల కోట్ల ఆస్తులు ఉండడం ప్లస్ పవర్ పవర్ సెంటర్గా కూడా పవర్ సెంటర్కి ఆయన క్లోజ్ ఫ్రెండ్ వాస్తవంగా ఇంకొక వైపు రమేష్ రాథోడ్ ఆయన కూడా రాజకీయ దూరం ఆదిలాబాద్ రాజకీయాల్లో ఇక ఆయన చాలా సీనియర్ నాయకుడు వాళ్ళిద్దరిని ఢీకొని ఎలా గెలవగలిగారు అసలు మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి అసలు నా దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏం లేదన్నా ఈరోజు ప్రజాబలం నాకున్నది ఎందుకంటే ఆ ప్రాంతాల సమస్యల మీద నేను నిరంతరం అంటే రాజకీయాలు రాకంటే ముందు కూడా ప్రాంతం అందుకు కూడా ప్రతి మార్మూల పల్లని నేను టచ్ చేసిన వ్యక్తిని గిరిజనుల సమస్యలతో పాటు ఆదివాసీ సమస్యలతో పాటు గిరిజనుల సమస్యల మీద పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తిని అదేవిధంగా ఆ ప్రాంతంలో కేవలం డబ్బుండేనే రాజకీయాలు చే చేస్తారనే అనే విషయాన్ని కూడా కాదనకుండా ఈరోజు డబ్బు లేకపోయినా ఈరోజు తప్పకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆశీర్వాది ఒక ఒక నమ్మకంతో ఈరోజు ప్రతి ఎవ్వడు వెళ్ళని చోట కూడా నేను నడుచుకుంటా మరి ఆ గ్రామాలకు తిరగడం అనేది జరిగింది వాళ్ళ సమస్యలని లేవనెత్తడం జరిగింది ఈ సమస్యలకి భరోసా ఇస్తున్నా తప్పకుండా రేపటి రోజు కొట్లాడి ఈ సమస్యలకు పరిష్కారం మా చూపుతానే ఆ ప్రాంత నాన్ ట్రిబల్కి కావచ్చు ఆదివాసులు కావచ్చు లంబడి సోదరులు కావచ్చు అదేవిధంగా నాన్ ట్రిబుల్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా భరోసా భరోసా కల్పించగలిగిన ఈరోజు వాళ్ళందరూ కూడా అనుకున్న ఏ మా దగ్గర డబ్బు ఉంది Bye. Okay. మేము గెలుస్తామని వాళ్ళకు డబ్బు ఉందనే అహంకారంతో వాళ్ళు ముందుకెళ్లడం అనేది జరిగింది తప్ప వేరేది ఏం లేదు ఈరోజు డబ్బు లేకపోయినా జనాలు తల్చుకుంటే ఎవరినైనా రాజు చేస్తారు అంటే ఇద్దరు లంబాడీలు ఆల్రెడీ బరిలో ఉండడం మీకు చాలా ప్లస్ అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇద్దరు లంబాడు ఉండడం ఏంటిది ఈరోజు గోండు ఉంటే ఏంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరించాలి కదా ఇద్దరు లంబడీలు అయితే ఏంటిది ఈరోజు ఇద్దరు లంబడీ అయితే ఈరోజు వాళ్ళకే ఓట్లు రాలేదా వాళ్ళు కూడా సరి సమానంగా నాకు వచ్చినట్టు వచ్చినాయి నాకు ఒక ఐదు వేల ఓట్లతోటి వాళ్ళ మీద గెలవడం అనేది జరిగింది అది కాదు ఈరోజు లంబడా గోండ్ అనేది కాదు ఈరోజు రాజకీయాలు రాజకీయాలంటే అందరూ ఈరోజు నాకు చాలా గ్రామాల్లో లంబడులు కూడా ఓట్లు వేసారు మా వాళ్ళు వాళ్ళకి వేసినా వాళ్ళకు వాళ్ళు చాలా చోట్ల మా వాళ్ళు వేసారు రాజకీయాల్లో లంబడా గోండ్ అనేది ఏముండదన్నా ఈ రోజు అందరినీ కలుపుకొని పోతే రాజకీయం అంటేనే కుల మతాలకు అతీతంగా పోయేటువంటిది రాజకీయం కాబట్టి ఆ బేస్ మీదనే వెళ్ళడం తప్ప దీంట్లో కులాలు మతాలతోటి ఏం ప్రస్తావన ఏం లేదు గతంలో అంటే మీరు ఎమ్మెల్యే కాకముందు ఒక ఉద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించడం జరిగింది వాస్తవంగా ప్రస్తుతం మీరు నెలనర అయితే ఎమ్మెల్యే ఎన్నికై సో ఈ నెలనెరలో మీ కానాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు మీరు చూ చూడగలిగారు ఆ సమస్యలకు పరిష్కారం అనేది తేగలిగిందా నేను ఎమ్మెల్యే సమస్యలు చూడలే ఎమ్మెల్యే కాకుండా ముందు సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాను నేను సమస్యల నుంచి పుట్టినటువంటి వ్యక్తిని ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో నాకు చాలా స్పష్టంగా తెలుసు ఏ ఊరికి దారి లేదు ఏ ఊరికి కరెంట్ లేదు చాలా స్పష్టంగా నాకు అవగాహన ఉంది ఆ ప్రాంతం అంతా కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పెసిఫిక్గా తెలుసుకునేది ఏం లేదు ఎమ్మెల్యే కాకంటే ముందే ఆ ప్రాంత సమస్యలను కూడా నాకు సంపూర్ణంగా తెలుసు ఆ సమస్యల విషయంలో ఇప్పటికీ ఆల్రెడీ చాలా రకాల ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది తప్పకుండా ఆ ప్రాంతంలో ఏవైతే అవసరం ఉందో అవన్నీ కూడా తీర్చే బాధ్యత నా మీద ఉంది తప్పకుండా తీర్స్తా కూడా అంటే ఈ ఐదు సంవత్సరాల సమయం సరిపోతుందా మీరు ఆ సమస్యలన్నీ తీర్చడానికి తప్పకుండా అంటే ఐదు సంవత్సరాలు ప్రధానంగా మనం కల్పించాల్సింది చాలామందికి రోడ్డు లేని గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా ఇరిగేషన్ ఎక్కడైతే వస్తుందో ఇరిగేషన్ కల్పించాలి అదేవిధంగా చాలా మందికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవైతే జనరల్గా చండి స్కీమ్లు ఇల్లు కావచ్చు మిగతా అన్ని అంశాలు కావచ్చు ప్రధానంగా వాళ్ళకి నీడ్స్ ఏవైతుండో అవన్నీ కల్పించాలి మనకు ప్రధానమైన సమస్యలను గుర్తించాలి ప్రజలు ఒక ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటారు ఇది కడెం ఏరియా జనరల్ ఏరియా వాళ్ళు కోరుకునేది కడెం ప్రాజెక్ట్ మనం వద్దులు చేయాలనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అది చేయిస్తా సదర్మట కెనల్ మాకు ఏడు కిలోమీటర్లు కావాలంటారు అది చేయిస్తా అది మనతోటి అవుతుంది ఎందుకంటే సీఎంలు మాట్లాడింది కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయలే ఏడు కిలోమీటర్ కెనల్ కేసీఆర్ ఆ రోజులు వచ్చి మరి మాటిచ్చిండు చేయలేకపోయాడు కానీ ఈరోజు మేము చేయగలుగుతామని మాట ఇవ్వగలుగుతున్నా ఆ భరోసా కూడా వాళ్ళందరూ కూడా ఆ ప్రాంత వాసులకు ఇవ్వగలుగుతున్నా ఈరోజు కడైం ప్రాజెక్ట్ మరమ్మతులు మొన్ననే చెప్పినాం తప్పకుండా ఈసారి క్రాప్ హాలిడే కూడా మేము ప్రకటించడం అనేది జరిగింది ఆ మరమ్మతులు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆరు ఏడు కోట్లు అవసరం ఉంది ఆ విషయం గౌరవ మంత్రి సీతక్ గారితో మాట్లాడడం జరిగింది మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది చేయించేద్దామని చేసేస్తాం దాంట్లో లేదు ఓకే అయితే ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరు గ్యారంటీల విషయానికి వస్తే అసలు ఈ నెల నెల దాటుతూ ఉన్నది గతం నిన్న కేటీఆర్ కూడా మనం చూస్తాం నిన్న కరీంనగర్ లో మీటింగ్ లో మాట్లాడుతూ వీళ్ళు అసలు ఈ ఆరు గ్యారంటీలు కానీ ఎవరైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు అనేటువంటి ఒక ప్రస్తావంతో చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేయడం జరిగింది రేవంత్ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం పైన దానిపై మీరేమంటారు అసలు ఆరు గ్యారంటీ అమలు చేసే అవకాశం ఉందంటరా ఈరోజు వాళ్ళ నోరు తెలిస్తే అబద్ధం మాట్లాడడం కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళ కుటుంబం ఫ్యామిలీకి ఫ్యామిలీ వాళ్ళు ఆ రోజులు ఎన్ని మాటలు చెప్పినరా ఈరోజు కాపల కుక్కర్ అంటే నుంచి చెప్పినారు అదే విధంగా మీ సీఎం చేస్తానని చెప్పినారు వంద మాట్రు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినారు దళితులకు మూడెకర ఎకర నీళ్ళు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఏమైనా చేసినరా ఏం చేయలే పనికి రాని స్కీంలను తీసుకొచ్చి అదే విధంగా దొరల కోసం రైతు బంధుని తీసుకొచ్చినారు పేదవాళ్ళ కోసం కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ ఆ రోజుల్లో మేము ఏవైతే ఆరు గ్యారెంటీలు చెప్పినాము ఆరు గ్యారెంటీలో ఒక అంశాన్ని మేము ఆల్రెడీ అవి మేము ఆ రెండు గ్యారెంటీలు మేము ఏది కూడా రెండు గ్యారంటీలు అమలు చేస్తామని ఎక్కడ కూడా మేము మాట్లాడతాం అవి రెండు గ్యారంటీలు కాదు ఈ రోజు ఒక అంశం రెండు అంశాలు మేము ఆ ఆరు గ్యారెంటీలో ఒక సబ్ గ్యారంటీలు ఈ రోజు మహిళలకు వచ్చేది బస్ ప్రయాణం నలభై ఎనిమిది గంటలు మేము స్టార్ట్ అదే అదేవిధంగా పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ అదే రోజు మేము స్టార్ట్ చేసినాం మేము డిసెంబర్ తొమ్మిది నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పినాం తప్ప అదే రోజు మేము వీటన్నింటిని అమలు చేస్తామని చెప్పలే మేము గతంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వంద రోజులు అమలు చేసే బాధ్యత మాదే అని చెప్పారు ఈ రోజు కూడా చెప్తున్నాం వంద రోజుల లోపల మేము చెప్పిన ఆరు గ్యారెంటీలు ఎన్నైతే అంశాలున్నాయి అవన్నీ అవన్నీ కూడా అమలు చేస్తాం అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళా ఒక రెండు గ్యారెంటీని అమలు చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పినట్టు చేసే బాధ్యత మాది మేము ఆరు ఆరోగ్యాన్ని అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసి దేవుని పాదాల మీద మేము పెట్టినాం ఈరోజు నేను కానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజుల్లో బాండ్ పేపర్ రాసి నాగబర్ దగ్గర పోయి నేను ప్రమాణం చేసిన ఈ ఆరు ఆరోగ్యాన్ని మేము అమలు చేస్తాం తప్పకుండా చేస్తామని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చేశారు ఎంతమంది అయితే ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళందరూ కూడా మేము చేసినాం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినాం తప్పకుండా ఆ అమలు చేసే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంకా దీనికంటే పాసాగా మేము చేసేవాళ్ళం కానీ ఈరోజు డబ్బులు లేవు ఈరోజు జీతాలు లేవన పరిస్థితి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ వల్ల ఈరోజు కనీసం ఎన్ని కష్టాలు ఉన్నట్టు మేము అనుకున్నాం అరే ఏదో రకంగా డబ్బులు ఉన్నాయి కావచ్చు కొన్నైనా డబ్బులు ఉన్నాయి కావచ్చు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే డబ్బులు కనీసం జీతాలు లేవన్న పరిస్థితి లేదు అంతా డబ్బుల్ని దోచుకొని మరి అప్పుల తెలంగాణ మార్చే క్రమంలో అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ముక్కు అని ధైర్యంతో ఏదో రకంగా నిధులు చేసుకొని మొన్న ఐదు తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు జీతలేయడం జరిగింది అదే దానికంటే ముందు పది తారీఖు పదిహేను తారీఖు మొన్న దౌస్కెళ్ళి సుమారు ముప్పై ఏడు వేల కోట్ల సమయ డబ్బులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చేయడం అనేది జరిగింది ఏం చేసింది చెప్పండి ఇన్ని సంవత్సరాలు ఏదో రకంగా మేము ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాది ప్రభుత్వం చేస్తుందని మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఆ రకంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది వాళ్ళు ప్రస్తుతము రైతు బంధు అనేది సకాలంలో ఇవ్వడం లేదు అనేటువంటి ఒక భావన ఇటు ఈరోజు రైతుల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది రైతు బంధు వేయడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది రైతులు మోసం చేస్తుంది ఒక భావన చాలా బలంగా వినిపిస్తోంది రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నా ఆ రోజులో ఏకకాలంలో లక్ష్యమాప చేసింది మేమే ఈ రోజులో కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఒక రెండు ఎకరాల వరకు రైతు బండి ఆల్రెడీ అందరికీ పడింది మిగతా దశల వారీగా డబ్బులు పడుతూ పోతాయి ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది తప్పకుండా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకా సెకండ్ వీక్ నాకు అంత కొంత ఐడియా లేదు అప్పుడు మాట్లాడిండు రేపు పేపర్లు వస్తుంది అందరికీ రైతు బంధించే బాధ మాది దీంట్లో కొంత డిలే ఎందుకు జరుగుతుందంటే వేల కులది ఎకరాలు నుండి భూస్వాములకి రైతు బంధుడానికి వేసారు వాళ్ళు పొజిషన్లు లేరు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఐ ఆఫీసర్లు అంటే నిజంగా వాళ్ళు కోరుకుంటున్నారు మాకు రైతు బంధు కావాలని అట్లాంటి వాళ్ళు కూడా రైతు బంద్ ఇచ్చేసిండు బీడు భూములు ఉన్నారు కొంత దొరలకు అందరి కోసం రైతు ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అట్లాంటి వేరే విషయాలు అంటే అనుకోవచ్చు సరే మీరు ఆరు గ్యారెంటీల పైన వంద రోజులు కాబోతుంది ఇంకోటి రెండు రోజులు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ రైతుకు అవసరమైనటువంటి సమయంలో తన పంట వేస్తున్న సమయంలో ఖచ్చితంగా ఆ సకాలంలో రైతు బంద్ ఇస్తే వాళ్ళకు కొంత ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కానీ మీరు రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేసి రోజులు అయిన తర్వాత మీరు ఇస్తే వాళ్ళకి ఏమి ఉపయోగపడుతుంది వినండి వాళ్ళు పోయినసారి ఇప్పుడు మార్చ్ లాస్ట్ వీక్లో పోయిన సార్ రైతులు రైతు మంది ఇచ్చిండ్రు మేము జనవరిలో ఇప్పుడు మేము రైతు బంద్ వేసినాం మేము నెక్స్ట్ మంత్ వాళ్ళు అయితే మార్చిలు మేము మేమైతే నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నాం అంద ఆ అందరు రైతులకు ఇవ్వబోతున్నాం రైతు రైతుబంధు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మంత్ కల్లా ప్రతి ఒక్క రైతుకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మాదని ఈ రోజే స్వయంగా బహిరంగ సభలో ఈరోజు కార్యకర్తల మీటింగ్లు చెప్పడం అనేది కానీ కేటీఆర్ నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ లేదా మీ ప్రచార కమిటీ కానీ తీర్మార్ మొలం కానీ చెప్పుతో కొడతాం అని చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఓటుతో కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా సంచలన కామెంట్ చేశారు దానిపై మీరు మీ స్పందన ఏంటి అసలు ఈరోజు చెప్పుతో కొట్టేది ఈరోజు కేటీఆర్ని చెప్పుతో కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఈరోజు ఏదో భజన చేసుకుంటే ఎక్కడెక్కడో పోయి ఏదో మాట్లాడుకుంటారు కానీ ఈరోజు అట్లాంటి రాజకీయంలో కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈరోజు ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక సీఎం ఒక కొడుకు ఆ రంగం మాట్లాడడం నిజంగా సిగ్గుచేడు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు వాస్తవంగా ఈరోజు ఉన్నతనంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ఏదో ఉంది కదా ఇష్టమచ్చిన మాట్లాడడం కాదు ఈరోజు మర్యాదతోటి మాట్లాడితే బాగుంటుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేస్తే ఈరోజు జనాలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నా ప్రాంతం నుంచే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి రాబోతున్నారు మళ్ళీ శంకరావం పూరించిపోతున్నారు ఇంద్రవెల్లి నుంచే తప్పకుండా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు తగిన గురి చెప్తారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మీ ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ బీజేపీ కూడా చాలా మంచి సీట్స్ సాధించడం జరిగింది మీకు ఓన్లీ ఒకటే సీట్ అనుకుంటా మీరు నాకు తెలుసు సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా ఎట్లా అంటే పరిస్థితి ఎట్లా ఉన్నాయి అసలు నూటికి నూరు శాతం ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే బలమైన క్యాటర్ ఉంది ఎక్కడ కూడా మాకు ఓట్లో డిఫరెన్స్ రాలేదు అంటే కొన్ని తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది అది కూడా ఇక్కడ బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే సరే కొంతమంది మిగతా పార్టీ లీడర్లు ఎక్కువ ఓట్లు పర్సంటేజ్ తీసుకోవడం వల్ల ఆ రకంగా ఏదో కలిసి రాని కాలంలో వాళ్ళకు ఐదో రకంగా గెలిచింద్రు తప్ప నిజంగా ఆ ప్రాంతంలో గెలిచే పరిస్థితులు మేము అనుకున్నాం కొంత ఇంపాక్ట్ ఒక భయస చూపెడతాయి కావాలనుకున్నాం ఒక ముద్రలు చూపెడతాయి అనుకున్నాం కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఆ రకంగా గెలుస్తుంది ఎవరు కూడా కళలు కూడా ఊహించలే సరే వాళ్ళ అదృష్టం ఉన్నది వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు వాళ్ళు గెలిచినంత మాత్రం ఆ ప్రాంతంలో బీజేపీ గెలుస్తారు నెవర్ గెలవదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అక్కడ యా అంటే ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా ఈరోజు హైదరాబాద్తో పోల్చుకుంటే తర్వాత వరంగల్ కరీంనగర్ అదే ఖమ్మం అన్ని జిల్లాలు కూడా కొంత డెవలప్మెంట్ అనే విషయం వాస్తవం వస్తాం నిజామాబాద్ మీ పక్కన నిజామాబాద్ జిల్లా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది కానీ ఎందుకు ఆదిలాబాద్ జిల్లా ఎందుకు అభివృద్ధికి దూరంలో ఎప్పుడు ఉంటుంది ప్రతి ప్రభుత్వం కూడా అదే ఉంటుంది మరి అదే సాంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తున్నారా లేదంటే మా ఏమైనా దాన్ని మార్పు చేసే అవకాశం ఉందా నూటికి నూరు శాతం మార్పు జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి నా ప్రచారంగా ఆదిలాబాద్ జిల్లా అనేది కొత్త చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు మొన్న కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంటెస్టెంట్ క్యాండర్ తోటి మీటింగ్ పెట్టేటప్పుడు ఆదిలాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెడతా తప్పకుండా ప్రతి ఒక్కరు మాట్లాడింది మాట్లాడింది తప్ప నేను ఈసారి తప్పకుండా ఫోకస్ పెడతానని చెప్పడం అనేది జరిగింది ఆ ప్రాంతానికి ఏం అవసరమున్నా గౌరవ మంత్రి సీతక్కతోటి కావచ్చు వాళ్ళందరితోటి ఆ ప్రా ఆ మినిస్టర్లకు సంబంధించిన కావచ్చు అందరితోటి మాట్లాడి ఆ ప్రాంతాన్ని స్పెషల్ ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకు అదుల బజ్లో వెనుకబడింది అసలు ఎందుకు వెనుకబడింది అంటే ఆ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి కూడా డెవలప్మెంట్ చేసే క్రమంలో ఎవరు కూడా ఆ ప్రాంతానికి ప్రాధాన్యం చూపెట్టకపోయారు చాలా దూరంలో ఉంటుంది ఆ ప్రాంతంలో అంటే నిజంగా ఇప్పటికీ ఆ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఈరోజు మేమందరం కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంటుంది దాంట్లో ఎట్టి పరిస్థితి డౌట్ లేదు ఎందుకంటే నీటి విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే అంటే ఆ ప్రాంతంలో కనీసం మినిస్టర్లు ఆ ప్రాంతానికి ఎవరు కూడా ఉండరు ఇప్పటికీ మహదాబాద్ జిల్లా ఒక మినిస్టర్ కూడా లేడు ఆ ప్రాంతానికి సంబంధించిన మినిస్టర్లు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండి ఆ ప్రాంతానికి ఏమైనా నిధులు కావచ్చు ఇంకేమైనా తీసుకొస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కావచ్చు కనీసం ఇటు నిజామాబాద్లో యూనివర్సిటీ ఉన్నటువంటి కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది ఆదిలాబాద్లో ఏమి ఉండదు అంటే ఆ ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నిర్లక్ష్యంకి అంటే వాళ్ళు కనీసం సీఎం లెవెల్లో పోయి కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండే మాట్లాడలేదు కూడా కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాకు ఎప్పుడైనా స్వేచ్ఛ కల్పించింది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది అందరూ కూడా సమస్యనే సీఎం దగ్గరకు పోయి మాట్లాడే అవకాశం కల్పిస్తుండే కాబట్టి తప్పకుండా నమ్మకం విశ్వాసం ఉంది ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు మంత్రులు ఉండే జోగు రామన్న అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెడ్డి ఒకరే మినిస్టర్గా ఉన్నారు వాస్తవంగా సో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మరి ఆదిలాబాద్ జిల్లా కూడా వెనుకబడింది వాళ్ళు ఉండడానికి వాళ్ళు దోచుకోవడానికి టైం సరిపోలేదు అందుకే ప్రజలందరూ కూడా తగిన గుణపడడం చెప్పినారు కదా ఈ ప్రాంతాన్ని మీరు ఏం చెత్త ఏం పనికిరాలనుకోని అతనికి అటవీ శాఖ మంత్రికి ఇచ్చారు తనకు కూడా మంత్రి అటవీ శాఖ మంత్రికి ఇచ్చారు ఆ ప్రాంతానికి ఏమైనా చేసినా ఏం చేయలే కనీసం ఇద్దరు మంత్రులు ఉండి కనీసం ఆ ప్రాంతంలో గిరిజన విషేదం లేకపోతే ఏమైనా నర్సింగ్ క్లాస్ అని ఇంకేమన్నా అంటే ఏం చేయలేకపోయారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఇండస్ట్రీలు ఏర్పాటు చేయలేదు ఏం చేయలే అదేవిధంగా హైదరాబాద్లో సీసీఐ ఉంది మరి సిమెంట్ ప్యాకెట్ ఉంది దాన్ని పునరుద్ధించాలి అనేక సందర్భాలు చాలామంది చేశారు కనీసం దాని గురించి మాట్లాడాలి ఆ ప్రాంతంలో అనేక రకాల సంబంధిత వనరులు ఉన్నాయి వాటిని ఏమైనా చేద్దామనే ఆలోచన రాలే మరి ఏం చేయలేదు కాబట్టి అందుకే ప్రజలందరూ కూడా తగ్గిన గుణపాఠం చెప్పారు ఇప్పుడైతే మాకు నమ్మకం విశ్వాసం ఉంది ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాం మాకు గౌరవ సీతకం మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ గత ప్రభుత్వంలో చెప్పినట్టు ఇద్దరు ఒకరు మంత్రులు ఉండడం జరిగింది సో ప్రస్తుతం అక్కడ చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి రిప్రజెంటేషన్ అయితే ఉండడం జరిగింది మంత్రులుగా క్యాబినెట్ లో ఉండడం జరిగింది ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ ఒకరే ఉన్నారు అక్కడ మంత్రి కూడా లేరు ఇంతమంది మీరు చెప్తున్నారు మాకు మంత్రి కూడా లేరు అని చెప్పి చెప్తున్నారు ఒక మంత్రి మంత్రి లేకుండా ఏ విధంగా మీరు ఆదిలాబాద్ జిల్లాలో డెవలప్ చేసుకున్నారు అసలు మంత్రి లేకపోయినప్పుడు కూడా ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రులుగా అన్ని పార్లమెంట్లకు నియమించడం అనేది జరిగింది ఉమ్మడాదిబాద్ జిల్లా తెలంగాణ సీతకు వాళ్ళ పరిస్థితి స్థానిక పరిస్థితిగా మీ పరిస్థితులు ఎట్లా తెలుస్తాయి ఆదిలాబాద్ జిల్లా తప్పకుండా ఈ రోజు ఆమె కోఆర్డినేషన్ తోటి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆమె కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నారు కదా వేరే పార్టీ లేనప్పుడు కూడా అతనికి ఆమె ఇన్ఛార్జ్ కి పెట్టడం అనేది జరిగింది కానీ స్థానికమైనటువంటి ప్రేమ ఉండాలి కదా ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు అనుకోండి మీకు ఆ ప్రేమ ఉంటుంది నా జిల్లా డెవలప్ చేసుకోవాలి నా కాన్స్టర్ డెవలప్ చేసుకోవాలి ప్రేమ ఉంటుంది కానీ సీతకు ఆ విధమైన ప్రేమ ఎలా ఉంటుంది అసలు ఉంటుంది ఆమెకు అట్లాంటి ప్రాంతంలో పనిచేయడం ఆమెకి ఇష్టం ఆమె కూడా కష్టాల నుంచి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి వెనుక ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పోని పని చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది ఆమె కూడా మాకు కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ రావడం చాలా సంతోషిస్తున్నాను తప్పకుండా నా నియోజకవర్గం కంటే ఈ ప్రాంతంలోనే ఎక్కువ ప్రియారిటీస్ అని కూడా మాకు చెప్పడం అనేది జరిగింది తప్పకుండా మాకు ఆ నమ్మకం కూడా మీద ఉంది ఎందుకు మరి మిమ్మల్ని మీరు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు మిమ్మల్ని ఎందుకు మినిస్టర్ చేయలేకపోయినా ఒక కనీసం అదిలో రిప్రజెంటేషన్ ఉండాలి కదా కనీసం క్యాబినెట్లో అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అది వాళ్ళు వాళ్ళ అధిష్టానం ఏ డిసిషన్ తీసుకున్న ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం మాకు మినిస్టర్లు ఇవ్వాలని ఏం లేదు తప్పకుండా మినిస్టర్ ఉన్నా లేకపోయినా ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి సమస్యను తెప్పే అర్హత ఉంది ఆ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్ పెడతానంగా ఇంకొక ఆ ప్రాంతానికి మినిస్టర్ అవసరమేముంది ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు తప్పకుండా డైరెక్ట్ ఒక చీఫ్ మినిస్టర్ ఆ ప్రాంతాన్ని నేను అన్ని రకాలుగా చూస్తున్నాను మాకు అందరికీ మాట జరిగింది నెక్స్ట్ ఇంద్రవె సభ ఉందంటున్నారు దానిలో ఈ ఆదిలాబాద్ జిల్లాను మరి రేవంత్ రెడ్డి దత్త తీసుకునే విధంగా మీ చర్యలు కానీ మీ యొక్క ఆ సూచనలు రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేయబోతున్నా ఆ ప్రాంతానికి ఏమేమైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇంత ముందు కూడా సీతావర్క గారికి తోటి మాట్లాడడం అనేది జరిగింది తప్పకుండా రెండు రోజుల్లో ఆ ప్రాంతంలో ఏమేమి అవసరం ఉన్నాయో అత్యవసరం ఆ ప్రాంతాన్ని కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేద్దామని కూడా మొన్న కూడా కలెక్టర్ తోటి మేడం ప్రత్యేక మీటింగ్ తీసుకుంది ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తే ఏమవుతుంది అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పడం అనేది జరిగింది తప్పకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు అన్ని కూడా నాలుగు జిల్లాలు ఉన్నాయి మాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు అయిపోయినాయి ఒకటి జిల్లా నాలుగు జిల్లాలు అయిపోతాయి వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయబోతున్నాం అంటే మీరు 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 మంత్రిగా అంటే ఏమైనా అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా చర్చలు జరుగుతున్నా రేవంత్ రేవంత్రి గారు చర్చలు చేస్తున్నారా లేదా అలాంటిది ఏం లేదు అలాంటి చర్చలు ఏం లేవు సో మరి అంటే నేను అనేది ఏంటంటే జనరల్గా ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడు చెన్నూరు నుంచి ముల్లుడుకుంటే బెల్లంపల్లి కానీ మనుషులు కానీ మొత్తం పథకం పది పదకొండు కాన్స్టిట్యూషన్ ఒక్క రిఫరెన్స్ లేకుండా ఆదిలాబాద్ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఆఫ్టర్ పార్లమెంట్ ఏదైనా మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది కదా ఇక పర ఇప్పుడు అందరికి ఇంకా కొన్ని మంత్రి పదవులు ఇంకా ఇవ్వలేదు చాలా విద్యాశాఖ మంత్రి కావచ్చు ట్రైబల్ వెల్పేర్ కావచ్చు చాలా రకాలుగా సీఎం గారి దగ్గరనే ఉన్నాయి సరే ఆఫ్టర్ పార్లమెంట్ దానికి సంబంధించి ఏమైనా ఇంకా అధిష్టానం నిర్ణయం మేరకు సరే ఆ ప్రాంతంలో ఇంకా ఏమైనా ఉంటే ఎవరికైనా ఇస్తారు కావచ్చు మా ప్రాంతంలో ప్రేమసాగర్ రావు గారు కావచ్చు అదేవిధంగా వివేక్ కావచ్చు వినోద్ కావచ్చు వాళ్ళు చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళని ఎవరికైనా వాళ్ళు ముగ్గురు ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు బహుశా చూద్దాం చెప్పలేము చెప్పలేము అది సరే అది డిసిషన్ అది మేము నేను ఎందుకంటే చాలా జూనియర్ కూడా సరే అది ఆ పోస్ట్ కు మనం ఎలిజిబుల్ కూడా కాం సరే ఎలిజిబుల్ అనే క్యాండిడేట్కి అధిష్టానం డిషియన్ తీసుకుంటుంది ఏదేమో అధిష్టానం పైన ఆధారపడి ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది మీ జిల్లాకు మీ ఆదివాసులకు న్యాయం జయాలని చెప్పేసి కాలేజ్ టీవ్ మనస్పతి కోరుతోంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని మా కాలేజ్ స్టూడియోకి వచ్చి స్పెండ్ చేసుకుంటే ధన్యవాదాలు ఇది మొత్తానికి అయితే దాదా అనొచ్చు మిమ్మల్ని బొజ్జు తోటి స్పెషల్ ఇంటర్వ్యూ మొత్తానికి అయితే ఆదిలాబాద్ జిల్లా పైన స్పెషల్ ఫోకస్ రేవంత్ రెడ్డి గారు పెట్టారని చెప్పేసి చెప్తాను ఇంద్రవెల్లి సభలో మరి ఆదిలాబాద్ జిల్లా పైన ప్రత్యేకమైనటువంటి చాలా హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది సో మరి ఆదిలాబాద్ రూపురేఖలు మరి ఈ రేవంత్ రెడ్డి అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారుతుందా లేదా అనేది వేచాల్సిన అవసరం ఉంది ఇది 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 బొజ్జు పటేల్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలు